నమో నారాయణాయ ఓం శ్రీ తాళపాక గురుదేవ నమో నమస్తే అన్నమయ్య పరయజ్ఞం సభక్తికంగా సమర్పిస్తున్న అన్నమయ్య సంకీర్తన వేదం కార్యక్రమంలోని 221వ భాగానికి అందరికీ స్వాగతం. అన్నమాచార్యుల వారు అనంతమైనటువంటి భక్తి తత్పరతను సంకీర్తనలుగా మలచి శ్రీవారికి అందించారు. అటువంటి అణిముత్యాల వంటి సంకీర్తనల్లో ఓ చక్కటి సంకీర్తనను, ఒక ఆధ్యాత్మిక సంకీర్తనను, బ్రతుకుకు భరోసానిచ్చే సంకీర్తనను ఈ వారం స్వామికి సమర్పిస్తున్న వారు శ్రీమతి దేవికా రాజన్ గారు. వీరికి ఈ సందర్భంలో అన్నమాచార్య సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనంత మంగళాశాసనాలు అందాలని అన్నమయ్య పరయజ్ఞం ప్రార్థిస్తున్నది. ఇదిగిదిగో జీవిత సత్యాలను, సార్వత్రిక సత్యాలను అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో ప్రకటిస్తున్నారు. అంతయు అతని మహామహిమే, అతడెంత చేసినా ఎట్టయినా అవును. మనకు స్వామి గీతలో ఉద్బోధిస్తారు, ప్రబోధిస్తారు, సర్వము నేనే, సమస్తము నేనే, కార్యకారణములకు కర్తను నేనే. ఆ కార్యకారణములకు కర్తను నేనన్నటువంటి సూత్రాన్ని ఆచార్యుల వారి సంకీర్తనలో ప్రతిపాదిస్తున్నారు. అంతకు మించి మనందరికీ కూడా ఆ జీవితంలో జరిగే కష్ట నష్టాలను అధిగమించటానికి, తట్టుకోవటానికి ఓ చక్కటి జీవన సమన్వయ సూత్రాన్ని, ఒత్తిడి నివారణ మంత్రాన్ని ఈ సంకీర్తనలో అందిస్తున్నారు. అంతయు అతని మహామహిమే. ఈ జగత్తంతా కూడా, మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ జగత్తంతా కూడా, ఈ జగత్తులో దృగ్గోచరమవుతున్నటువంటి విషయాలన్నీ కూడా అతని మహిమే, అతని నిర్మితములే. అతడెంత చేసినా ఎట్టయినా అవును. అతడు కార్యకారణములకు, సృష్టి స్థితి లయలకు ఆధారం కాబట్టి, మూలం కాబట్టి అతడు ఎటువంటి మహిమనైనా చేయగలడయ్యా అంటూ, రావలెనన్నవి రాక మానవు, ఇది జరగాలంటే అది తప్పక జరిగి తీరుతుంది, దానిని అడ్డుకోవటము ఎవరి తరము కాదు. ఎందుకంటే మొదట పల్లవిలో చెప్పుకున్నట్లు అంతయు ఆతని మహిమలు, అంతయు ఆతని నిర్మితములు, పోవలెనన్నవి పోకుండవు. మనం జీవితంలో చూస్తూనే ఉంటాం, కొన్ని విషయాలను అడ్డుకోవటం ఎవరి తరము కాదు. అది భగవంతుని ఆదేశానుసారం జరగాలంటే, ఆనాటికి అది పరిసమాప్తి కావాలంటే పరిసమాప్తి కావాల్సిందే, దానిని ఆపటము ఎవ్వరి తరము కాదు. ఎందుకంటే అది భగవంతుడి యొక్క సృష్టి రచనాక్రమము, ఆదేశము. అలాంటి సందర్భంలో చింతించకుండా ధైర్యంగా ఉండండి అయ్యా అంటూ ఆచార్యుల వారు ప్రబోధిస్తున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ ఉదహరిస్తూ, ఆవల నీవల అలమటలేటికి దైవం ఒక్కడే తగిలిన గురుతు, శాశ్వతంగా నిత్యంగా ఉండేవాడు ఒక్క దైవము మాత్రమే, ఇలాంటి సందర్భంలో ఆ దైవాన్ని ఆశ్రయించండి అంటున్నాడు అన్నమయ్య. కాయపు గుణములు కలిగినవే భువి నీయడ జీవుడు ఇటు గలడే. ఈ భూలోకంలో, మధ్యలోకంలో మానవుడు ఉద్భవించటానికి పుణ్యపాపముల కర్మ ఫలితము, ఆ కర్మ అనుసంధానంగా జరిగేటువంటి ఫలితాలను అనుభవించటానికి ఈ జీవుడు భూమండలంలోకి వచ్చాడు. అటువంటి ఆ ఫలితాలకు శరీరము, ఆ ఫలితాలను అనుభవించటానికి శరీరము ఆధారభూతమవుతుంది. అందుకే కాయపు గుణములు అని ఆచార్యుల వారు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఆయమిందు కాదవుననెవ్వరు, ఇందు కాదవుననెవ్వరు, ఇది కాదు అది కాదు అనటానికి మనమెవరమయ్యా, కాయజ గురుడొక్కడే ప్రేరకుడు. ఈ జగత్తు చైతన్యానికి ప్రేరకుడు ఆ స్వామి, ఆ కాయజ గురుడు, మన్మధుని కన్న తండ్రి, మన్మధుని గురువు, ఆతని ప్రేరణతోనే ఈ జగత్తు, ఈ సృష్టి నిర్వహణ జరుగుతున్నది. అంతరంగమే ఆత్మజ్ఞానము వింతకు వెలుపల వెడమాయ, ఇది ఉపనిషత్తు సందేశం. అంతరంగమే ఆత్మజ్ఞానము, శాశ్వత సత్యాన్ని తెలుసుకోవటానికి ఆ జ్ఞానం ఎక్కడో లేదయ్యా, బాహ్యంలో లేదు, నీలోనే ఉన్నది, నిన్ను నీవు తెలుసుకో, అది నీ అంతరంగంలో సుజ్ఞాన దీపంగా వెలుగుతున్నదయ్యా. వింతకు వెలుపల వెడమాయ, దానిని మరచి ఎక్కడో ఉంది ఎక్కడో ఉంది అది తెలుసుకోవాలని పరిగెత్తితే అదంతా కూడా వెడమాయ, అశాశ్వతమైన మాయ.
అటువంటి అశాశ్వతమైన మాయ కోసం పరుగులెత్తవద్దు. నీలో ఉన్న సత్యాన్ని, నీలో ఉన్న దైవాన్ని తెలుసుకో. నీలోనే, నీ హృదయంలో సుజ్ఞాన దీపము ప్రభాసిస్తున్నది, ప్రకాశిస్తున్నది. ఆ జ్ఞానకాంతిలో నిన్ను నీవు తెలుసుకో అనే ఉపనిషత్ సందేశాన్ని ఎంత గొప్పగా చెప్పారు ఆచార్యుల వారు. సరళమైన సుందరమైన తెలుగులో సామాన్యునికి ఆ భక్తి పట్టం కట్టటానికి, ఇదిగిదిగో చింతించి రక్షించి శ్రీవెంకటేశుడు మంతుకెక్కెనిక మతకములేల, అటువంటి ఆత్మజ్ఞానాన్ని నీవు తెలుసుకున్న నాడు నీలోనే వెంకటేశ్వరుడు ఉన్నాడు. దానిని ఆ వెంకటేశ్వరుడు నీవు ఆత్మజ్ఞానాన్ని కలిగిన నాడు వెంకటేశ్వరుడు నిన్ను సదా రక్షిస్తాడయ్యా. మంతుకెక్కే, ఇది ప్రసిద్ధమైనది, సత్యమైనది, శాశ్వతమైనది, తిరుగులేనిది, ప్రతిలేనిది, నిత్య సత్యము అంటూ ఆచార్యుల వారు అద్భుతమైన సందేశాన్ని మూడవ చరణంలో అందిస్తున్నారు. అటువంటి అంతరంగంలో సుజ్ఞాన దీపంగా వెలుగుతున్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం ఈ సంకీర్తన ద్వారా అందుకుని ముందుకు పయనిద్దాం. జ్ఞాన మార్గంలో, జ్ఞాన పదంలో వెళ్ళి సుజ్ఞానాన్ని అందుకుని ఆ వెంకటేశ్వరుని చరణాలను ఆశ్రయిద్దాం. అన్నమయ్య సంకీర్తన వేదంలో వచ్చే వారం మరో చక్కటి సంకీర్తనతో కలుద్దాం. సర్వం శ్రీవెంకటేశ్వరార్పణమస్తు.